హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి వర్ణమాలలోని గా జ డా బ అను అక్షరాలు వ్యాకరణ పరిభాషలో ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అనునాసికాలు సెకండ్ ఆప్షన్ అచ్చులు థర్డ్ ఆప్షన్ కృత్తులు ఆప్షన్ ఫోర్ వచ్చేసి సరళాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సరళాలు ఈ గా జ డా బ అలాగే ద ఈ అక్షరాలన్నింటినీ ఏమని పిలుస్తారంటే సరళాలు అని పిలుస్తారు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మంజరి అను పదానికి పర్యాయ పదాలు అడుగుతున్నారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చెట్టు వృక్షము ఆప్షన్ టూ గుత్తి సమూహము ఆప్షన్ త్రీ ముత్యము చిగురు ఆప్షన్ ఫోర్ వచ్చేసి చిగురు గుత్తి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మంజరి అనే పదానికి పర్యాయ పదాలు ఏంటంటే గుత్తి మరియు సమూహం అనేది పర్యాయ పదాలు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వ్యాకరణ పరిభాషలో వృద్ధులు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐ ఔ ఆప్షన్ టూ వచ్చేసి ఏ ఓ ఆప్షన్ త్రీ వచ్చేసి ఐ ఓ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఈ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఐ అలాగే అవులను వచ్చేసి వృద్ధులు అని పిలుస్తారు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వజ్రాయుధము పిడుగు అను అర్థాలు గల మాట అంటే నానార్థాలు గల పదం ఏంటి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పీడనం సెకండ్ ఆప్షన్ మరణము థర్డ్ ఆప్షన్ యశదము ఆప్షన్ ఫోర్ అశని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అశని అశని అంటే ఏంటంటే వజ్రాయుధము పిడుగు ఈ రెండు నానార్థాలు అశనికి నానార్థాలు ఏంటి వజ్రాయుధము పిడుగు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇచ్చు అను ప్రత్యయం ఈ అర్ధకం వాక్యంలో కనిపిస్తుంది విద్యార్థకం ఇక్కడ వచ్చేసి ఏ అర్ధకం వాక్యంలో కనిపిస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ విద్యార్థకం ఆప్షన్ టూ సామర్థ్యార్థకం ఆప్షన్ త్రీ నిషేధార్థకం ఆప్షన్ ఫోర్ అనుమత్యార్థకం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అనుమత్యార్థకం ఈ అనుమత్యార్థకంలో వచ్చేసి మనకు ఇచ్చు అనే ప్రత్యయం వస్తుంది అనుమత్యార్థకం అంటే మనం ఏదైనా ఇవ్వాలా లేకపోతే ఇచ్చేనా అని అడుగుతూ ఉంటాం కదా దీంట్లో మనకు ఇచ్చు అనే వాక్యం దేంట్లో వస్తుందంటే మనం అనుమతి తీసుకుంటూ ఉన్నాం కాబట్టి అలాంటి వాక్యాలలో వస్తుంది కాబట్టి అనుమతిథకంగా పిలుస్తారు నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వాసి అనే పదానికి నానా అర్థాలు ఏవి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కీర్తి పరిమళము ఆప్షన్ టూ గుర్తు బలము ఆప్షన్ త్రీ వచ్చేసి కీర్తి భేదము ఆప్షన్ ఫోర్ ఆధిక్యము నివాసము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాసి అనే పదానికి నానార్థాలు ఏంటంటే కీర్తి భేదము నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఒక్కొక్క అనే పదంలోని సంధి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సంధి సెకండ్ ఆప్షన్ అత్వసంధి ఆప్షన్ త్రీ ఉత్వసంధి ఆప్షన్ ఫోర్ ఆమ్ సంధి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక్కొక్క అనే పదంలోని సంధి వచ్చేసి ఆమ్రేడిత సంధి దీన్ని ఎలా రాస్తామంటే ఒక ప్లస్ ఒక రాస్తాము ఒక ప్లస్ ఒక అంటే ఒక్కొక్క ఇది వచ్చేసి ఆమ్రేడిత సంధి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ద్వానము పదానికి అర్థం ఫస్ట్ ఆప్షన్ మనసును నిలిపి ఉంచటం ఆప్షన్ టూ ధ్వని ఆప్షన్ త్రీ సత్తువ ఆప్షన్ ఫోర్ ధ్వజము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధ్వానము అంటే ఏంటంటే ధ్వని నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఊహించి చెప్పటం ప్రధాన లక్ష్యంగా గల అలంకారం ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అలంకారం ఆప్షన్ టూ ఉత్ప్రేక్ష అలంకారం ఆప్షన్ త్రీ ఉల్లేఖన అలంకారం ఆప్షన్ ఫోర్ అలంకారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఉత్ప్రేక్ష అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటంటే ఊహించి చెప్పి ఊహించి చెప్పే చెప్తూ ఉంటారు కదా వాటిని వచ్చేసి ఉత్ప్రేక్ష అలంకారం అని అంటారు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఆజ్ఞను తెలియజేసే వాక్యాలను ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నిషేధార్థకం ఆప్షన్ టూ విద్యార్థకం ఆప్షన్ త్రీ హేత్వార్థకం ఆప్షన్ ఫోర్ ప్రేరణార్థకం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ విద్యార్థకం విద్యార్థకం వాక్యం అంటే ఏంటంటే ఆజ్ఞను తెలియజేస్తుంది అలాగే విధులను కూడా తెలియజేస్తుంది అనమాట నువ్వు రోజు స్కూల్కి వెళ్ళు లేకపోతే నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళాలి ఇలాంటివి ఉంటాయి కదా అవి వారి యొక్క విధులు అలాంటి విధులను కానీ అలాగే ఆజ్ఞలను అంటే నువ్వు ఇది కంపల్సరిగా చేయాలి అనేటటువంటి ఆజ్ఞలను తెలియజేసే వాక్యాలను వచ్చేసి విద్యార్థక వాక్యాలు అని అంటారు నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ కారణమును తెలియజేయు వాక్యం ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నిషేధార్థకం ఆప్షన్ టూ విద్యార్థకం ఆప్షన్ త్రీ హేత్వార్థకం ఆప్షన్ ఫోర్ ప్రేరణార్థకం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ హేతువార్థకం ఈ హేతువార్ధక వాక్యాలల్లో కారణాన్ని తెలియజేస్తాయి అంటే హేతువార్ధక వాక్యాలు అంటే ఎలా ఉంటాయంటే నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్ళొచ్చావు అంటే ఏంటి వాళ్ళు ఎందుకు వెళ్ళొచ్చారో చెప్తారు కదా కాబట్టి దానికి ఒక కారణం అనేది ఉంటుందన్నమాట అలాంటి వాక్యాలను వచ్చేసి హేతువార్ధక వాక్యాలు అని పిలుస్తారు నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ విద్యార్థులకు క్షమ అవసరం గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దారి సెకండ్ ఆప్షన్ ధనం ఆప్షన్ త్రీ ఓర్పు ఆప్షన్ ఫోర్ వినయము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్షమ అంటే ఏంటంటే ఓర్పు అని అర్థం క్షమకి అర్థం ఏంటి ఓర్పు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్టీన్త్ క్వశ్చను రెండేసి అక్షరాలు వెంట వెంటనే పునరావృతం కావటం వాటికి అర్ధ భేదం అనేది ఉండటము ఏ అలంకారము ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వృత్యానుప్రాసం ఆప్షన్ టూ లఠానుప్రాసం ఆప్షన్ త్రీ చేకానుప్రాసం ఆప్షన్ ఫోర్ అంత్యానుప్రాసం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ చేకానుప్రాసం చేకానుప్రాసానికి ఒక వాక్యం చూద్దాం ఇదేంటంటే నీకు వంద వందనాలు ఇవి వచ్చేసి మనకు రెండేసి అక్షరాలు ఇక్కడ వంద వంద అనేది రెండేసి అక్షరాలు వెంట వెంటనే పునరావృతమయ్యాయి మరియు వాటికి అర్ధ ఉండటం ఇక్కడ వచ్చేసి నీకు వంద అంటే వంద ఇక్కడ వంద నాలుగు అంటే ఏంటి నమస్కారాలు చెప్పడం కదా కాబట్టి ఇక్కడ రెండు అక్షరాలు వెంట వెంటనే పునరావృతం అవుతాయి వాటికి అర్థభేదం అనేది ఉంటే వాటిని ఏమంటారు ఆ అలంకారం వచ్చేసి ఆ వాక్యము చేకాన్ ప్రాసంలో ఉందని చెప్తాము నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ తల్లిదండ్రులు ఇది ఏ సమాసము ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అవ్యయీభావ సమాసం ఆప్షన్ టూ ద్వంద్వ సమాసం ఆప్షన్ త్రీ బహువ్రీహీ సమాసం ఆప్షన్ ఫోర్ ద్విగు సమాసం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ద్వంద్వ సమాసం తల్లిదండ్రులు అనేది ఏ సమాసం అంటే ద్వంద్వ సమాసం ఇక్కడ వచ్చేసి తల్లిదండ్రులు మనం ఎలా రాస్తాము తల్లిను అలాగే తండ్రిను అని రాస్తాం కదా ఇది వచ్చేసి ఈ రెండు రెండు నామవాచకాలు అనమాట రెండు నామవాచకాల మధ్య సమాసం అనేది ఏర్పడితే దాన్ని ఏమంటామంటే ద్వంద్వ సమాసం అని పిలుస్తారు అలాగే ద్వంద్వ సమాసానికి ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి సూర్య చంద్రులు ఇది కూడా సూర్యుడును చంద్రుడు ఇది కూడా ద్విగు సమాస ద్వంద్వ సమాసం కిందనే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రామ లక్ష్మణులు ఇలా రాముడు లక్ష్మణుడు ఇలా రెండు నామవాచకాలు ఉన్నాయి కదా ఈ రెండుటి మధ్య సమాసం అనేది రెండు నామవాచకాల మధ్య సమాసం అనేది ఏర్పడితే దాన్ని వచ్చేసి ద్వంద్వ సమాసంగా మనము పిలుస్తాము ఇక్కడ వచ్చేసి తల్లిదండ్రులు అనేది ఏ సమాసము ద్వంద్వ సమాసం నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చను అష్టదిగ్గజ కవులు ఇది ఏ సమాసము ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అవ్యయీ భావ సమాసం ఆప్షన్ టూ ద్వంద్వ సమాసం ఆప్షన్ త్రీ బహువ్రీహి సమాసం ఆప్షన్ ఫోర్ ద్విగు సమాసం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ద్విగు సమాసం ఇక్కడ వచ్చేసి మనకు ఏదైనా ఒక పదంలో ఇక్కడ అష్టదిగ్గజ అని ఉంది కదా ఏదైనా ఒక పదంలో పూర్వ భాగంలో వచ్చేసి పూర్వ భాగం అంటే ఫస్ట్ ఉండేటటువంటి భాగంలో సంఖ్య ఏదైతే ఉంటుందో సంఖ్య ఉంటే వాటిని వచ్చేసి మనము ద్విగు సమాసంగా చెప్తాము ఇక్కడొచ్చేసి అష్టదిగ్గజ కవులు అంటే ఎనిమిది మంది కవులు ఇక్కడ వచ్చేసి మనకు సంఖ్య అనేది ఉంది కాబట్టి ద్విగు సమాసంగా చెప్తాము అలాగే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ద్విగు సమాసానికి నవగ్రహాలు నవ అంటే తొమ్మిది కదా ఇది కూడా మనకు ద్విగు సమాసం కింద నెక్స్ట్ వచ్చేసి నవ రసాలు అలాగే ఐదు రోజులు ఇవన్నీ వచ్చేసి సంఖ్యను తెలుపుతున్నాయి కాబట్టి అవి వచ్చేసి ద్వీపు సమాసం కింద మనము చెప్పచ్చు నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చను సాతి అన్న పదానికి పర్యాయ పదం ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వస్త్రము ఆప్షన్ టూ దూకులము ఆప్షన్ త్రీ అంచరం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పై అన్ని సాతి అన్న పదానికి పర్యాయ పదాలు ఏంటంటే వస్త్రము దూకులము అంచరం నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చను పుత్రుడు అన్న పదానికి వికృతి ఏంటి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విధము ఆప్షన్ టూ కడవ ఆప్షన్ త్రీ బొట్టెడు ఆప్షన్ ఫోర్ నిక్కము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పుత్రుడు అన్న పదానికి వికృతి ఏంటి బొట్టెడు నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చను ప్రతిరోజు ప్రతి నిత్యము జరిగే క్రియలను ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భూతకాలం ఆప్షన్ టూ వర్తమాన కాలం ఆప్షన్ త్రీ భవిష్యత్ కాలం ఆప్షన్ ఫోర్ తద్ధర్మ కాలం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ తద్ధర్మ కాలం ప్రతిరోజు ప్రతి నిత్యం జరిగే క్రియలను ఏమంటారంటే తద్ధర్మ కాలం అని పిలుస్తారు అంటే మనకు సో రోజు ఏం జరుగుతాయి సూర్యుడు వచ్చేసి తూర్పున్నే ఉదయిస్తాడు అలాగే పడమరనే అస్తమిస్తాడు ఇవన్నీ వచ్చేసి మనకు ప్రతిరోజు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి కదా కాబట్టి వీటిని ఏమంటారంటే తద్ధర్మ కాలంలో జరిగే క్రియలని పిలుస్తారు నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ సంధి జరగ జరుగుట జరగకపోవుట అనున్నది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బహుళము ఆప్షన్ టూ నిత్యము ఆప్షన్ త్రీ వైకల్ వైకల్పికం ఆప్షన్ ఫోర్ ఆదేశం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైకల్పికం అంటే సంధి జరిగినా లేకపోతే జరగకపోవటం ఈ రెండింటిని దేన్ని చూచిస్తుందంటే వైకల్పికం అనేదాన్ని దాన్ని సూచిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ త్రికాలు త్రికాలు అని ఏ అక్షరాలకు పేరు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఆ ఈ ఏలను త్రికాలు అని పిలుస్తారు ఆ ఈ ఏలను ఏమని పిలుస్తారు త్రికాలు అని పిలుస్తారు టో తెలుగుకి సంబంధించి తెలుగు గ్రామర్లో మనకు ఎలాంటి బిట్స్ అయితే రిపీట్ అవుతున్నాయో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం అందులో ఫస్ట్ వచ్చేసి ఎక్కువగా మనకు గ్రామర్లో రిపీట్ అవుతున్నటువంటి ఉత్పత్తి అర్థాల గురించి చూద్దాం ఈ టాపిక్లో వచ్చేసి మనకు కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది దాంట్లో మనకు ఎక్కువగా రిపీట్ అయ్యేటటువంటి బిట్స్ మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది అందులో ఫస్ట్ వచ్చేసి అంధకారము అంధకారం అంటే ఏంటంటే లోకులను అందులుగా చేసేదాన్ని అంధకారం అని పిలుస్తారు అంటే చీకటి నెక్స్ట్ వచ్చేసి అనలుడు అంటే లోకములకు జీవాధారమైనది అగ్ని నెక్స్ట్ అనిమిషులు అంటే రెప్పపాటు లేనివారు దేవతలు నెక్స్ట్ అనిలుడు అనిలుడు అంటే ప్రాణులకు జీవాధారమైన వాడిని వచ్చేసి అనిలుడు అంటారు అంటే వాయువు నెక్స్ట్ అమృతం అమృతం అంటే మరణమును పొందింపనిది అంటే మరణాన్ని మన దరి చేరనివ్వంది అమృతం దాని వచ్చేసి సుధా అని పిలుస్తాము నెక్స్ట్ ఇతిహాసం ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని చెప్పేదాన్ని ఇతిహాసం అంటారు అంటే తొల్లటి కథ నెక్స్ట్ ఉరగము ఉరగం అంటే రొమ్ముతో పాకేది అంటే పాము నెక్స్ట్ ఉర్వి ఉర్వి అంటే విశాలమైనది భూమి నెక్స్ట్ రవము అంటే కంఠములో ధ్వని కలిగినది సింహము నెక్స్ట్ నెక్స్ట్ క్మా క్మా అంటే ఏంటంటే భారం వహించడంలో ఓర్పు కలదాన్ని క్మా అంటారు అంటే భూమి అని అర్థం నెక్స్ట్ కేశము కేశం అంటే శిరస్సున ఉండేది వెంట్రుక నెక్స్ట్ ఖగం ఆకాశంలో పోయేది అంటే పక్షి నెక్స్ట్ చాందనుడు చాందనుడు అంటే చందో రూపమైన వేదం చదివినవాడు అంటే బ్రాహ్మణుడిని చాందనుడు అని పిలుస్తారు నెక్స్ట్ తార తార అంటే ఏంటి దీనిచే నావికులు తరింతురు అంటే అని అర్థము నెక్స్ట్ దినకరుడు అంటే దినాన్ని కలగజేయవాడిని దినకరుడు అని పిలుస్తారు దీనికి వచ్చేసి సూర్యుడు నెక్స్ట్ ధరణి అంటే సమస్తాన్ని ధరించున్నది భూమి నెక్స్ట్ నందనుడు సంతోషమును కలిగించువాడు వచ్చేసి నందనుడు అని పిలుస్తారు అంటే కొడుకు నెక్స్ట్ వచ్చేసి భూజము భూజము అంటే భూమి నుంచి పుట్టినది చెట్టు నెక్స్ట్ వచ్చేసి వారిజము వారిజం అంటే నీటి నుండి పుట్టినది పద్మము నెక్స్ట్ వారిజ గర్భుడు అంటే పద్మము గర్భముగా కలవాడు వచ్చేసి వారిజ గర్భుడు అని పిలుస్తారు అంటే బ్రహ్మ నెక్స్ట్ స్రవంతి స్రవంతి అంటే పర్వతాదుల నుండి స్రవించేది స్రవంతి అని పిలుస్తారు అంటే నది ఇవి వచ్చేసి ఉత్పత్తి అర్థాలు నెక్స్ట్ వచ్చేసి మనము ప్రకృతి వికృతి వీటి గురించి చూద్దాం అగ్ని అగ్నికి వికృతి ఏంటంటే అగ్గి నెక్స్ట్ నిమిషము నిముషము హృదయము అంటే యద ఎడద నెక్స్ట్ సింహము అంటే సింగము పక్షి అంటే పక్కి నెక్స్ట్ వచ్చేసి గుణము గుణము అంటే గుణము గృహము గృహముకు వికృత వచ్చేసి గీము చంద్రుడు ప్రకృతి చంద్రుడు వచ్చేసి వికృతి నెక్స్ట్ జట అనేది ప్రకృతి దీనికి వికృతి వచ్చేసి జడ నెక్స్ట్ గర్వము గర్వము అంటే గరువము గౌరవము వికృతి వచ్చేసి గారవము దీపముకు వికృతి వచ్చేసి దివ్య నెక్స్ట్ ఆహారము ఆహారానికి వికృతి వచ్చేసి ఓగిరము పక్షము అంటే పక్క నిజము నిక్కము గర్భము కడుపు నెక్స్ట్ బ్రహ్మ బ్రహ్మ అంటే బొమ్మ శయ్య అంటే సజ్జ బృంగారము బృంగారం వచ్చేసి వికృతి బంగారం వచ్చేసి ప్రకృతి నెక్స్ట్ సంతోషము సంతోషానికి వికృతి వచ్చేసి సంతోషం నెక్స్ట్ వచ్చేసి సుఖం సుఖానికి వికృతి వచ్చేసి సుఖము ఘటము వికృతి వచ్చేసి కడవ కార్యానికి వికృతి వచ్చేసి కజ్జము ఇవి వచ్చేసి ప్రకృతి వికృతులు ఇవి కూడా మనకు ఎక్కువగా రిపీట్ అవుతున్నవి బిట్సే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భగీరథ ప్రయత్నం అనే జాతీయాన్ని ఈ సందర్భంలో వాడతారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కష్టపడకుండా వచ్చేది ఆప్షన్ టూ వచ్చేసి కష్టంతో వీలుపడనిది ఆప్షన్ త్రీ వచ్చేసి అతి కష్టంతో వీలుపడేది ఆప్షన్ ఫోర్ వచ్చేసి ప్రయత్నంతో కూడా సాధించలేనిది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అతి కష్టంతో వీలు పడేదాన్ని ఏమంటామంటే భగీరథ ప్రయత్నం అని పిలుస్తాము నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూద్దాం జాతీయం వచ్చేసి ఇది కూడా జాతీయము దీంట్లో కొట్టిన పిండి కొట్టిన పిండి అను జాతీయానికి అర్థము ఏంటి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పిండిలా మెత్తనిది ఆప్షన్ టూ బాగా తెలిసినది ఆప్షన్ త్రీ వచ్చేసి మెత్తనైనది ఆప్షన్ ఫోర్ బాగా తెలియనిది కొట్టిన పిండి అంటే అర్థం ఏంటంటే బాగా తెలిసింది ఏదైనా ఒక విషయం గురించి బాగా తెలిస్తే దాన్ని ఏమంటామంటే కొట్టిన పిండి అనే జాతీయాన్ని చెప్తారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాణిలో వక్రతములు ఏవి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫస్ట్ వచ్చేసి ఐ ఔ ఆప్షన్ టూ వచ్చేసి ఏ ఏ ఆప్షన్ త్రీ వచ్చేసి ఊ ఆప్షన్ ఫోర్ వచ్చేసి అమ్ ఆహా క్రింది వాటిలో అని వేటిని పిలుస్తారంటే ఆప్షన్ వన్ ఐ అవులను వచ్చేసి వక్రతలములు అని పిలుస్తారు నెక్స్ట్ కఠినంగా పలుకోబడినవి ఏవి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వరుషములు ఆప్షన్ టూ శ్వాసములు ఆప్షన్ త్రీ వచ్చేసి ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ వచ్చేసి సరళములు కఠినముగా పిలవబడే వాటిని వచ్చేసి ఏమంటారంటే వీటిని ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ కఠినంగా పలకబడు అక్షరాలను పరుషములు అంటారు అలాగే పరుషములకు మరో పేరు వచ్చేసి శ్వాసములు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు పరుషములు అంటే మనకు ఏమేమి వస్తాయంటే కచట తపలను మనము పరుషములు అని పిలుస్తారు కచట తపలను వచ్చేసి మనము పరుషములు అని పిలుస్తారు వీటిని కఠినంగా పిలుస్తారు ఈ పరుషములకు ఇంకొక పేరు ఏంటంటే శ్వాసములు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి గజడ దబలను ఏమని పిలుస్తారు గజడ దబలను ఏమని పిలుస్తారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పరుషములు సెకండ్ ఆప్షన్ శ్వాసములు ఆప్షన్ త్రీ వచ్చేసి ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ వచ్చేసి సరళములు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వ సరళములు గజడ దబలను ఏమని పిలుస్తారంటే సరళములు అని పిలుస్తారు ఈ సరళములకి ఇంకొక పేరు ఏంటంటే నాదములు అని కూడా పిలుస్తారు సరళాలను ఏమని పిలుస్తారు నాదములు అని కూడా పిలుస్తారు ఇందాక మనము పరుషములు అంటే ఏందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు సరళముల గురించి కూడా తెలుసుకున్నాం అంటే ఏమేమి వస్తాయి గజడ దబలను వచ్చేసి సరళములు అంటారు సరళములకి ఇంకొక పేరు వచ్చేసి నాదములు నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూద్దాం పరుష సరళములు కాక మిగిలిన హల్లులను ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వర్గ సెకండ్ ఆప్షన్ స్పర్శములు థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్థిరములు ఆప్షన్ ఫోర్ వచ్చేసి అచ్చులు అని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పరుష సరళములు కాక మిగిలిన హక్కుల మిగిలిన హల్లులను వచ్చేసి స్థిరములు అని పిలుస్తాము ఇక్కడ వచ్చేసి మనకు పరుషాలంటే ఏంటి కచ్చట తపలను వచ్చేసి మనము పరుషాలు అంటాము నెక్స్ట్ సరళములు అంటే గజడ దబలను వచ్చేసి సరళములు అంటారు ఇవి కాకుండా హల్లులో మిగిలిన అక్షరాలు ఉంటాయి కదా వాటిని ఏమంటారంటే స్థిరములు అని పిలుస్తారు ఈ స్థిరములు అని పిలుస్తారు కదా వీటిల్లో మనము ఆప్షన్స్ చూసుకుందాం మిగిలి మిగిలిన ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దీంట్లో వచ్చేసి వర్గయుక్కులు వర్గయుక్కులు అంటే ఏంటంటే ఈ వర్గయుక్కులను మనము ప్రాణులని కూడా పిలుస్తాము ఇవి వచ్చేసి మొత్తం టెన్ ఉంటాయి వర్గయుక్కులు అంటే ఒత్తుతో ఉంటాయి కదా అక్షరాలు అవన్నీ వర్గయుక్కులు అంటారు అంటే ఖా నెక్స్ట్ వచ్చేసి జా అలాగే గా తర్వాత ఛ ఠ ఢ ఇవన్నీ ఒత్తుతో ఉంటాయి కదా ధ నెక్స్ట్ వచ్చేసి ధ భా ఇవన్నీ వచ్చేసి వీటన్నిటిని వర్గయుక్కులు అంటారు వర్గయుక్కులకు ఇంకొక పేరు అంటే మహా ప్రాణులని అంటారు నెక్స్ట్ వచ్చేసి స్పర్శములు స్పర్శములు అంటే కా నుంచి మా వరకు గల అక్షరములు వచ్చేసి స్పర్శములు అని పిలుస్తారు నెక్స్ట్ స్థిరములు అంటే మనం తెలుసు తెలుసుకున్నాం కదా ఆల్రెడీ కచ్చట తపాలు అలాగే గజడ దపలు కాకుండా మిగిలిన అక్షరాలను వచ్చేసి స్థిరములు అంటారు నెక్స్ట్ అచ్చులు అంటే మనకు తెలుసు కదా ఆమె నుంచి అమ్మ వరకు ఉండే వాటిని అచ్చులని పిలుస్తారు ఇక్కడ మనకు పరుష కాక మిగిలిన హల్లులను ఏమంటారని అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి స్థిరములు నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూద్దాం ఈ ఏ ఏలతో కూడిన చా జాలను ఏమని పిలుస్తారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దంత్యములు ఆప్షన్ టూ వచ్చేసి తాళవ్యములు ఆప్షన్ త్రీ వచ్చేసి కంఠ్యములు ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఓశ్చములు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తాళవ్యములు అని పిలుస్తారు వీటిని వచ్చేసి మనము దంత్యములు అలాగే ఓశ్చములు ఇవన్నీ వచ్చేసి మనకు కంఠ్యములు అంటే ఫస్ట్ కంట్యముల గురించి చూద్దాం అంటే కంఠం నుండి పుట్టిన వాటిని వచ్చేసి కంట కంట్యములు అని పిలుస్తారు ఈ కంట్యములకి ఏమేమి వస్తాయంటే ఆ ఖ గ ఘ ఇవన్నీ వచ్చేసి కంట్యములు అని పిలుస్తాము నెక్స్ట్ వచ్చేసి దంత్యములు దంత్యములు అంటే వచ్చేసి మనకు ఛా థ ధ ధ న సా లా వీటిని వచ్చేసి అని పిలుస్తాము నెక్స్ట్ వచ్చేసి ఓశ్చములు ఓస్చములు అంటే ఏంటంటే పెదవుల సహాయంతో పలకబడే వాటిని అని పిలుస్తారు ఈ ఓశ్చములకు వచ్చేసి మనకు ఊ నెక్స్ట్ది వచ్చేసి ఊ ప భాలను వచ్చేసి ఓశ్చములని పిలుస్తాము ఇక్కడ వచ్చేసి మనకు తాళవ్యములు అడిగారు కదా ఇక్కడ ఈ ఈ ఏ ఏ వీటితో పాటు చాజాలు వస్తే వీటిని ఏమంటారంటే తాళవ్యములు అని పిలుస్తారు మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం దీంట్లో ఈ ఏ ఏ చా జాలు వస్తే వాటిని ఏమంటారంటే తాళవ్యములు అంటారు ఓత్సములు అంటే మనం నేర్చుకున్నాం కదా ఊ ఇవన్నీ వస్తే ఓత్సములు అంటారు కంటిములు అంటే కంఠంతో పలికేటి అంటే ఆ ఆ ఖాఖ గా ఇవన్నీ వచ్చేసి కంట్యములు అంటారు దంత్యములను వచ్చేసి మనము అంటే దంత మూలాలకు తాకుతూ పలుకుతూ ఉంటాం కదా వాటిని వచ్చేసి దంత్యములను పిలుస్తారు అంటే చా జా థా ఇవన్నీ వస్తాయన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆ నుంచి అవు వరకు ఉన్న వర్ణాలను ఈ విధంగా పిలుస్తారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హల్లులు ఆప్షన్ త్రీ వచ్చేసి ద్విత్వాలు ఆప్షన్ టూ వచ్చేసి వర్ణాలు ఆప్షన్ ఫోర్ అచ్చులు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు అచ్చులు ఆ నుంచి అవు వరకు ఉన్న వర్ణాలని ఏమని పిలుస్తాము అచ్చులు అని పిలుస్తాము నెక్స్ట్ ఒక హల్లు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏ ఏ అక్షరం అవుతుంది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉభయాక్షరం ఆప్షన్ టూ సంయుక్తాక్షరం ఆప్షన్ త్రీ దిత్వాక్షరం ఆప్షన్ ఫోర్ అనునాసికం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక హల్లుకు అదే హల్లు చేరితే దాన్ని వచ్చేసి దిత్వాక్షరం అని పిలుస్తారు అంటే దీనికి వచ్చేసి మనము ఏది ఎగ్జాంపుల్గా చెప్తామంటే తాకి తావత్తే తా అంటే ఒక హల్లుకు అదే హల్లు అనేది ఇక్కడ తాకి తాగొతే వచ్చింది కదా దీన్ని వచ్చేసి మనము దిత్వాక్షరం అని పిలుస్తాము నెక్స్ట్ ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దిత్వాక్షరం ఆప్షన్ టూ ఉభయాక్షరం ఆప్షన్ త్రీ సంయుక్తాక్షరం ఆప్షన్ ఫోర్ బిందువు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ఏమని పిలుస్తారంటే సంయుక్తాక్షరం అని పిలుస్తారు అంటే ఇక్కడ కాకి క్షా వత్తుంది కదా ఈ హల్లుకు ఈ క్షా అనేది వేరొక హల్లు కాబట్టి వేరొక హల్లు యొక్క ఒత్తు కాబట్టి వీటిని ఏమని పిలుస్తారు సంయుక్తాక్షరం అని పిలుస్తారు నెక్స్ట్ ఖ ఖాలు ఉండే వర్గము ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కావర్గం ఆప్షన్ టూ వర్గం ఆప్షన్ త్రీ గావర్గం ఆప్షన్ ఫోర్ వర్గం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కావర్గం వర్గంలో వచ్చేసి మనకు కాకా జ్ఞాలు ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చావర్గంలో ఉండే హల్లులు ఏవి చావర్గంలో ఉండే హల్లులు ఏవి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పాపా బాభామా సెకండ్ ఆప్షన్ వచ్చేసి చాచా జా జాఘ ఘ్న థర్డ్ ఆప్షన్ వచ్చేసి థాథ దాథానా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టాఠా డా అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి చావర్గంలో ఉండే హల్లులు ఏంటంటే చాచా జా జాఘ్నాలు వచ్చేసి మనకు చావర్గంలో ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కచట తపలను ఏమని పిలుస్తారు కచట తపలను ఏమని పిలుస్తారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పరుషాలు ఆప్షన్ త్రీ ఊష్మాలు ఆప్షన్ టూ వచ్చేసి సరళాలు ఆప్షన్ ఫోర్ అంతస్తాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరుషాలు కచట తప్పులను ఏమని పిలుస్తారు పరుషాలు అని పిలుస్తారు నెక్స్ట్ పరుష సరళాలకి ఉన్న మరొక పేరు ఏంటి పరుష సరళాలకి ఉన్న మరొక పేరు ఏంటి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మహాప్రాణాలు ఆప్షన్ టూ అల్ప ప్రాణాలు ఆప్షన్ త్రీ అనునాసికాలు ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఊష్మాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అల్ప ప్రాణులు పరుష సరళాలకు ఉన్న మరొక పేరు ఏంటంటే అల్ప ప్రాణులు ఇందాక మనము మహాప్రాణులంటే ఏమేమి వస్తాయి ఖాఖా గా అంటే ఒత్తుతో ఉంటాయి కదా వాటిని వచ్చేసి వర్గ అంటారు అలానే వర్గ ఇక్కులను కూడా పిలుస్తారు ఊష్మాలు ఊష్మాలంటే అంటే ఊది పలుకుతాం కదా అంటే ష ష వీటిని వచ్చేసి మనము ఊష్మాలు అని పిలుస్తాము నెక్స్ట్ అనునాసికాలు అనునాసికాలు అంటే ముక్కు ద్వారా పలుకుతూ ఉంటాం కదా వాటిని వచ్చేసి అనునాసికాలు అంటారు అనునాసికాలు అంటే మనకి ఏమేమి వస్తాయంటే జ్ఞ అలాగే నా వచ్చేసి అనునాసికాలు అని పిలుస్తారు వీటికి వచ్చేసి మరలా ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇవి మనకు రెగ్యులర్గా అయితే ఒక బిట్ కంపల్సరీ మనకు ఎగ్జామ్లో తప్పకుండా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు నీట్గా క్లియర్గా అయితే చూసుకొని వెళ్ళండి ఎందుకంటే ఇవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఒకసారి చదువుకొని మరీ వెళ్ళండి తప్పకుండా ఒక మార్క్ అయితే వీటిల్లో వస్తుంది మహాప్రాణులను ఏమని పిలుస్తాము వర్గయుక్కులను కూడా పిలుస్తాము నెక్స్ట్ పరు పరుష సరళాలకున్న మరొక పేరు వచ్చేసి అల్ప ప్రాణులు అంటే మనం తెలుసుకున్నాం కదా షా సాహాలను వచ్చేసి ఊష్మాలంటారు అనునాసికాలు అంటే ముక్కుతో బలకబడేవి అంటే ఇన న నాలను వచ్చేసి అనునాసికాలు అని పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి ఉభయ అక్షరాలు ఎన్ని ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఒకటి సెకండ్ ఆప్షన్ రెండు థర్డ్ ఆప్షన్ మూడు ఫోర్త్ ఆప్షన్ నాలుగు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఉభయాక్షరాలు ఏంటంటే మనకు ఉభయాక్షరాలు మూడు అవేంటంటే సున్నా నెక్స్ట్ విసర్గ అరసున్న ఈ మూడింటిని వచ్చేసి మనము ఉభయాక్షరాలను పిలుస్తాము నెక్స్ట్ నాసిక సహాయంతో పలకబడేవి ఏవి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కచట తపలు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇన నా గా మా అని ఇచ్చారు వచ్చేసి నా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ త్రీ షా సాహా ఆప్షన్ ఫోర్ వచ్చేసి పాప బాబా మా వీటిని వీటిల్లో నాస్తిక సహాయంతో పలకబడేవి ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జ్ఞా జ్ఞా నా నామాలను వచ్చేసి నాసిక సహాయంతో పిలుస్తారు కాబట్టి వీటిని ఏమంటారంటే అనునాసికాలు అని పిలుస్తారు ఇందాక ఖచ్చిత పాలన ఏమని పిలుస్తామని నేర్చుకున్నాము పరుషాలు అని పిలుస్తారు నెక్స్ట్ సాహాలను వచ్చేసి ఊష్మాలని పిలుస్తారు నెక్స్ట్ బాగా చదివితే మార్కులు వస్తాయి ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అని అడుగుతున్నారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అప్యార్థక వాక్యం ఆప్షన్ టూ ఛేదార్థక వాక్యం ఆప్షన్ త్రీ హేతార్థక వాక్యం ఆప్షన్ ఫోర్ తద్ధర్మార్ధక వాక్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వీటిని వచ్చేసి ఛేదార్థక వాక్యాలు అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ మనకు తే అనే తే అనేటి అసమాపక్రియలు వచ్చాయన్నమాట ఇక్కడ వచ్చేసి ఛేదార్థక వాక్యం కావాలంటే మనకు తే కానీ ఐ తే గాని ఇలాంటి అక్షరాలు వస్తే వాటిని ఏమో ఏ వాక్యాలంటే ఛేదార్థక వాక్యాలు అని పిలుస్తారు నెక్స్ట్ రవి పాఠం విని నిద్రపోయాడు ఇది ఏ రకమైన వాక్యం ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సంయుక్త వాక్యం ఆప్షన్ టూ సామాన్య వాక్యం ఆప్షన్ త్రీ వచ్చేసి విద్యార్థక వాక్యం ఆప్షన్ ఫోర్ వచ్చేసి సంశ్లిష్ట వాక్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటంటే దీంట్లో ఒక సమాపక క్రియ ఉంటుంది అలాగే ఒక అసమాపక క్రియ ఉంటుంది కాబట్టి వాటిని ఏమంటావంటే సంశ్లిష్ట వాక్యం అని పిలుస్తాము నెక్స్ట్ దొంగతనం చేయవద్దు ఇది ఏ రకమైన వాక్యం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విద్యార్థక వాక్యం ఆప్షన్ టూ నిషేధార్థక వాక్యం ఆప్షన్ త్రీ వచ్చేసి తద్ధర్మార్ధక వాక్యం ఆప్షన్ ఫోర్ అశ్వద్ధామక వాక్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిషేధార్థక వాక్యం అంటే చేయవద్దు ఏదైనా వద్దు అనే దాన్ని వస్తే దాన్ని వచ్చేసి నిషేధార్థక వాక్యంగా మనము చెప్పుకుంటాము నెక్స్ట్ పాలు తెల్లగా ఉండును ఇది ఏ రకమైన వాక్యం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తద్ధర్మార్థక వాక్యం ఆప్షన్ టూ ధాత్వార్థక వాక్యం ఆప్షన్ త్రీ షర్తార్థక వాక్యం ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఛేదార్థక వాక్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తద్ధర్మార్ధక వాక్యం అంటే మనకు ఎప్పుడూ అవి మారవనమాట మన సృష్టిలో వాటిని ఎవ్వరూ మార్చలేరు అలాంటి వాటిని వచ్చేసి తద్ధర్మార్థక వాక్యాలు అంటారు అంటే సూర్యుడు తూర్పున ఉదయించును అది ఏంటంటే మనకు ఎప్పుడు ఏ ఏ సమయంలో అయినా ఎన్ని సంవత్సరాలైనా సరే సూర్యుడు వచ్చేసి తూర్పునే ఉదయిస్తాడు ఇలాంటి వాటిని వచ్చేసి సహజ సత్యాలు ఉంటాయి కదా ప్రకృతిలో వీటిని వచ్చేసి తద్ధర్మార్థక వాక్యాలు అని పిలుస్తారు నెక్స్ట్ రమాను తిట్టింది అన్నది డాష్ క్రియా అని అడిగారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసి అకర్మక క్రియ సెకండ్ ఆప్షన్ వచ్చేసి సకర్మక క్రియ ఆప్షన్ త్రీ వచ్చేసి పై రెండు ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి వచ్చేసి సకర్మక క్రియ అనేది కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే సీత రమాను తిట్టింది దీంట్లో వచ్చేసి మనకు ఏదైనా మనము ప్రశ్నించినప్పుడు మనకు సమాధానం అనేది వస్తే దాన్ని వచ్చేసి సకర్మక క్రియ అని పిలుస్తాము ఇక్కడ సీత రమాను తిట్టింది అని ఇచ్చారు తిట్టింది ఎందుకు తిట్టింది అసలు ఏ ఏ విషయం మీద తిట్టింది అనే దానికి మనకు మళ్ళీ మనము క్వశ్చన్ వేయొచ్చు మనకు సమాధానం అనేది వస్తుంది కాబట్టి ఇలాంటి వాటిని ఇలాంటి వాక్యాలను ఏమని పిలుస్తారంటే సకర్మక క్రియ అని పిలుస్తారు నెక్స్ట్ హరి వర్షంలో తడిసాడు అనున్నది డ్యాష్ క్రియ ఆప్షన్స్ వచ్చేసి అకర్మక క్రియనా సకర్మక క్రియ ఆప్షన్ త్రీ పై రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు అని ఇచ్చారు హరి వర్షంలో తడిసాడు ఇక్కడ మనకు వచ్చేసి మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది ఆల్రెడీ దీనికి వచ్చేసి మళ్ళీ మనము ప్రశ్న దీన్ని వేయలేము కాబట్టి మనకు సమాధానం రాదు ఇలాంటి విషయాలను వచ్చేసి ఇది ఏ క్రియలో ఉందంటే అకర్మక క్రియలో ఉందని చెప్తాము అకర్మక క్రియ అంటే ఏంటంటే వాక్యం అనేది కంప్లీట్ అయిపోతుంది అది ఎటువంటి ప్రశ్నలు జవాబులతో కూడి ఉండదు అదే సకర్మక క్రియ అనుకోండి దీంట్లో మనం మళ్ళీ ప్రశ్నించేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీటిని సకర్మక క్రియలు అంటారు ఇక్కడ ఇచ్చిన వాక్యం ఏంటంటే హరి వర్షంలో తడిసాడు దీనికి మళ్ళీ మనం క్వశ్చన్ వేయడానికి కానీ దాని నుంచి సమాధానం ఎక్స్పెక్ట్ చేయడానికి కానీ ఏం లేదు కాబట్టి ఇలాంటి వాక్యాలను ఏ క్రియలో ఉందని చెప్తామంటే అకర్మక క్రియ అని చెప్తాము నెక్స్ట్ తమ్మున్నర్ధక ప్రత్యయం అంటే ఏ వర్డ్ వస్తుందని అడిగారు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి టే ఆప్షన్ టూ వచ్చేసి అన్ ఆప్షన్ త్రీ వచ్చేసి టూ ఆప్షన్ ఫోర్ వచ్చేసి నా అని ఇచ్చారు ఆప్షన్ దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ తమ్మున్న అర్థక ప్రత్యయం అంటే అన్ననే అనే ప్రత్యయం అనేది వస్తుంది నెక్స్ట్ క్రింది వాణిలో వ్యతిరేకార్థక క్వార్ధక క్రియ ఏది అని అడిగారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చూడకపోయినా ఆప్షన్ టూ చూడకుండా ఆప్షన్ త్రీ చూడకపోతే ఆప్షన్ ఫోర్ వచ్చేసి చూడక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యతిరేకార్థకం ఏంటంటే చూడక అంటే చూడలేదు అని వస్తుంది అంటే మనకి ఏదైనా లేదు అని వ్యతిరేకంగా మనకు సమాధానం వస్తే వాటిని ఏమంటారంటే వ్యతిరేకార్థక క్రియ అని పిలుస్తాము ఇవి వచ్చి తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ వీటిల్లో కంపల్సరీ ఒక త్రీ ఫోర్ బిట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి అలాగే ఒకసారి కాకపోతే ఇంకోసారి కూడా చెక్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ చూసుకొని వెళ్ళండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి